Hello friends, andariki namaste. Friends, ee video lo nenu IRCTC yokka fundamental analysis gurinchi discuss cheyabothunnanu. So nenu kontha mandi tho maatladatam jarugutundi. So kontha mandi chaala mandi indulo IRCTC ante manaki Indian Railways anukuntunnaru. So rendu different companies and IRCTC trains nu run chestundi ani kuda nenu conversations lo vaalla opinions vyaktaparachatam chusanu nenu. But adi kaadu, IRCTC is altogether a different company. Okay, Indian Railways laga trains ni run chese company kadu. Okay, but ee video lo chudandi difference enti IRCTC revenues ni ekkadekkadu nunchi generate chestundi alage balance sheet taluko విషయాల్ని కూడా నేను మాట్లాడతాను. ఓకే, సో తప్పకుండా వీడియో క్లియర్ గా చూడండి, మొత్తం చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసినట్లయితే కనుక డెఫినెట్లీ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో నేను లాట్ ఆఫ్ వీడియోస్ నేను ఇక్కడ చేయటం జరిగింది. ఓకే, సో ఫండమెంటల్ అనాలిసిస్ మీద, టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫైనాన్షియల్ రేషియోస్ మీద, ఓకే, సో ఇలాగా నంబర్ ఆఫ్ వీడియోస్ నేను చేయటం జరిగింది. సో డెఫినెట్లీ ఇవన్నీ ఒక మీరు ఇన్వెస్టర్ కానీ లేకపోతే ట్రేడర్ కానీ అయినట్లయితే డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, నేను ఓకే ఒక పోల్ కండక్ట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్ పైన. ఓకే, సో అందులో మీకు వీడియో లెంగ్త్ ఎంత వరకు, సో మోస్ట్ ఆఫ్ దెమ్ నేను చాలా సార్లు కామెంట్స్ లో నాకు అండ్ పర్సనల్ గా కూడా చాలా మంది చెప్పారు, సో వీడియో లెంగ్త్స్ ఎక్కువ ఉంటున్నాయి అని చెప్పి. ఓకే, సో నేను వీడియో లెంగ్త్స్ ని కొద్దిగా తగ్గించాలి అనుకుంటున్నాను. మోర్ ఓవర్ ఏంటంటే, ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని మనం అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అండ్ ఆ టైం దానివల్ల ఏంటంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలియాలని నేను అనుకుంటాను. సో దాన్ని బట్టి ఏంటంటే దానివల్ల ఏంటంటే కొంచెం వీడియోస్ అనేవి లెంగ్త్ అవుతున్నాయి. బట్ ఈ టైం నుంచి మోస్ట్లీ నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, సో రెడ్యూస్ చేస్తాను. ఓకే, సో మీరు కూడా మీ ఒపీనియన్స్ చెప్పండి. ఆప్టిమమ్ వీడియో లెంగ్త్ లెస్ దాన్ 30 మినిట్స్ ఆ, లేకపోతే 30 మినిట్స్ టు 45 మినిట్స్ ఆ, లేకపోతే మోర్ దాన్ 45 మినిట్స్ ఆర్ 1 అవర్. సో ఈ మీరు కూడా ఆప్టిమమ్ మీరు ఎంత ప్రిఫర్ చేస్తారో చెప్పండి. సో దట్ నేను పోల్ క్రియేట్ చేశాను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ పైన. సో ఆ పోల్ ని మీరు దయచేసి ఆన్సర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఐఆర్సిటీసీ అనేది చూడండి, ఈ కంపెనీ. సో మెయిన్ గా రెవెన్యూ సోర్సెస్, ఓకే, సో ఇది ఈ రెవెన్యూ సోర్సెస్ 4 రెవెన్యూ సోర్సెస్ నుంచి. ఓకే, సో బిజినెస్ మోడల్ గురించి నేను ఫస్ట్ డిస్కస్ చేస్తాను. సో వెరీ వెరీ సింపుల్ బిజినెస్ మోడల్. ఓకే, సో నేను మీతో సింపుల్ గా ఏదైనా డిస్కషన్ సింపుల్ గా చేస్తాను. ఓకే, మెయిన్ రెవెన్యూస్ చూడండి. ఫస్ట్ టికెట్ బుకింగ్ నుంచి, మీరు ట్రావెలింగ్ కి వెళ్ళాలనుకున్నారు, రైట్, సో మీరు ట్రావెల్ చేద్దాం అనుకున్నారు, ఒక ప్లేస్ నుంచి తిరుపతి వెళ్ళాలనుకున్నారు పుణ్యక్షేత్రం కాబట్టి, లేకపోతే ఏదైనా ఎక్స్కర్షన్ ప్లేస్ కి, డిఫరెంట్ ప్లేసెస్ కి, ఓకే, చెన్నై ఆర్ ఊటీ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నారు, సో మీరు టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు వాటర్ నెసెసిటీ కదా. ఓకే, సో ట్రైన్ లో వాటర్ నెసెసిటీ కదా, సో ఆ వాటర్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు మనకి ఫుడ్ అనేది కూడా అవసరం కదా. ట్రైన్ లో మనం ట్రావెల్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ మనం టూ డేస్ కూడా జర్నీ చేయొచ్చు, 2.5 డేస్, 3 డేస్ కూడా జర్నీ చేయొచ్చు త్రూ అవుట్ ఇండియా జర్నీస్ అయితే. ఓకే, సో అలాంటప్పుడు మనకి ఈ మీల్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది, షార్టర్ టర్మ్ డిస్టెన్సెస్ అయినా పర్వాలేదు. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ స్టేషన్స్ లో వీళ్ళు క్యాటరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆ తర్వాత, ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అనుకుందాం. సో క్యాటరింగ్, వాటర్ అండ్ మీరు టికెట్స్ బుక్ చేసుకున్నారు కదా, సో అది టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. ఓకే, వెబ్సైట్ అనుకోవచ్చు, ఐఆర్సిటీసీ వెబ్సైట్. అండ్ ఫోర్త్ వర్టికల్ వచ్చేసి మనకి టూరిజం ప్యాకేజెస్. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్కడ నుంచి ఎంతంత రెవెన్యూస్ వస్తాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది బ్రాడ్కాస్ట్ 2017 2018 2019 యొక్క రెవెన్యూ బ్రేకప్ పిక్చర్. ఓకే, సో ఇప్పుడు మనం మోస్ట్లీ FY19 మనం ఫోకస్ చేద్దాం. ఈ ఇయర్ అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇయర్ మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూస్ క్యాటరింగ్ ఫ్రమ్ 55% ఆఫ్ ద రెవెన్యూస్ క్యాటరింగ్ నుంచి వచ్చాయి. ఓకే, సో అండ్ నెక్స్ట్ వచ్చేసి టూరిజం ప్యాకేజెస్. ఓకే, నేను మీకు చూపిస్తాను ప్యాకేజెస్, టూరిజం ప్యాకేజెస్. ఓకే, సో అందులో నుంచి 23.4% టూరిజం ప్యాకేజెస్ నుంచి వచ్చాయి. ఓకే, సో నెక్స్ట్ 12.4 రెవెన్యూస్ వచ్చేసి ఇంటర్నెట్ టికెటింగ్ మీద 12.4 రెవెన్యూస్ అనేవి వచ్చాయి. ఓకే, సో అండ్ నెక్స్ట్ మనకి ఓకే ప్యాకేజ్ వాటర్ డ్రింకింగ్. ఓకే, సో డ్రింకింగ్ వాటర్, రైల్ నీర్ అంటారు కదా, దాని నుంచి మనకి దగ్గర
9.2% రెవెన్యూస్ వచ్చాయి. ఓకే, సో మేజర్ రెవెన్యూస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ క్యాటరింగ్. ఓకే, సో ఏది ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ ఉన్న బిజినెస్ అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ. సో ఐఆర్సిటిసి ఏంటంటే ఇండియన్ రైల్వేస్, ఓకే, ఇండియన్ రైల్వేస్ చేసిన ఆథరైజ్డ్ చేసిన, ఓకే, ఇండియన్ రైల్వేస్ ఆమోదించిన క్యాటరింగ్ సర్వీసెస్, ఆన్లైన్ టికెట్స్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఓకే, సో ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ ఆమోదించిన కంపెనీ. ఓకే, సో అండ్ నెక్స్ట్, సో 73% ఆఫ్ టికెట్స్, ఓకే, సో ఐఆర్సిటిసి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వేస్ 100 టికెట్స్ కనుక సేల్ చేస్తే అందులో 73% ఆఫ్ ద టికెట్స్ మనకి ఆర్ బుకింగ్ త్రూ ఐఆర్సిటిసి. సో ఐఆర్సిటిసి వెబ్సైట్ నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. సో ఇది అందరికీ మనకి తెలిసిన వెబ్సైట్. ఓకే, సో ఈ ఐఆర్సిటి వెబ్సైట్ లో మనం లాగిన్ అయ్యి మనం ఫ్రమ్ అండ్ టు ఈ డెస్టినేషన్స్ లో మనం బుకింగ్ అనేది చేసుకోవచ్చు, రైట్? ఇది అందరికీ మనకు తెలిసిన విషయం. అండ్ అలాగే మీకు ప్యాకేజెస్ గురించి చెప్తాను, చూడండి. హాలిడే ప్యాకేజెస్, ఓకే, మహారాజా ఎక్స్ప్రెస్, ఇంటర్నేషనల్ ప్యాకేజెస్, డొమెస్టిక్ ఎయిర్ ప్యాకేజెస్, ఓకే, బుద్ధిస్ట్ ట్రైన్ ప్యాకేజెస్, రైల్ టూర్ ప్యాకేజెస్, వేరియస్ ప్యాకేజెస్ అన్నమాట. చూడండి, మీరు ఒక్కొక్కసారి ఇప్పుడు కాదు, మీరు చూడండి, షిరిడి ప్యాకేజ్ అని చెప్పి, తిరుపతి ప్యాకేజ్ అని చెప్పి, ఓకే, సో ఇలాగా ఎక్స్కర్షన్, మనకి ఇంకా ఊటీ ప్యాకేజ్ అని చెప్పి, ఇలా నంబర్ ఆఫ్ ప్యాకేజెస్ అనేవి వీళ్ళు ఈ రైల్ టూర్ ప్యాకేజెస్ కింద నడిపిస్తూ ఉంటారు. ఓకే, సో దట్ ఈస్ అదే మనకి ఈ అదే ఇది. ఓకే, సో ఇక్కడ మనం చూసాం కదా టూరిజం అని చెప్పి 23.4% రెవెన్యూస్ అక్కడ నుంచి వస్తాయి. ఓకే, సో ఇది బ్రాడ్ గా ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐఆర్సిటిసి అనే కంపెనీ ఏం చేస్తుందంటే మనకి ఓకే ఒక ప్లాట్ఫామ్, ఒక వెబ్సైట్ ద్వారా మనం ఆ టికెట్స్ ఏవైతే పర్చేస్ చేస్తాం, చూడండి, అందులో కన్వీనియన్స్ ఫీ, ఆ ఫీ అని వస్తుంది చూసారా, అది ఓకే. సో ఏదైతే ప్లాట్ఫామ్ మనకి ప్రొవైడ్ చేస్తుందో, వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తుందో ఫర్ బుకింగ్ టికెట్స్, ఓకే, అది మెయిన్. ఓకే, సో దాంతోపాటు క్యాటరింగ్, టూరిజం అండ్ ప్యాకేజ్ డ్రింకింగ్, రైల్ నీర్. సో ఈ 4 వర్టికల్స్ నుంచి ఐఆర్సిటిసికి మనకి రెవెన్యూస్ అనేవి వస్తాయి. ఓకే, సో 73% చెప్పాను కదా, 73% ఆఫ్ ద టికెట్స్, ఓకే, 73% ఆఫ్ ద టికెట్స్ మనకి ఆన్లైన్ నుంచే సేల్ అవుతున్నాయి. ఓకే, సో అండ్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే 45% ఆఫ్ ఓకే సో 45% ఆఫ్ ట్రైన్లో, ఓకే, సో ట్రైన్లో వాటర్ సేల్స్ ఉంటాయి కదా, ట్రైన్లో రైల్ నీరు కానీ వాటర్ సేల్స్ అనేవి అప్ టు అందులో 45% ఆఫ్ షేర్ ప్రస్తుతానికి రైల్ నీరుకు ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది మ్యాక్సిమం కెపాసిటీతో వర్కౌట్ చేస్తున్నారు. ఓకే, అంటే మ్యాక్సిమం కెపాసిటీ యూటిలైజేషన్ ఉంది. ఓకే, సో ఆల్రెడీ ఈ 10 ఐఆర్సిటిసి కింద 10 వాటర్ బాట్లింగ్ ప్లాంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, సో అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ 80% ఉంది. ఓకే, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అండ్ న్యూగా కొత్తగా 6 న్యూ యూనిట్స్ కమిషనింగ్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ప్రాసెస్లో ఉంది అండ్ ఇన్ ద ఫ్యూచర్లో 4 మోర్ ప్లాంట్స్, ఓకే, 4 మోర్ వాటర్ బాట్లింగ్ ప్లాంట్స్ని వీళ్ళు తయారు చేయడానికి రెడీ అవుతున్నారు. ఓకే, సో క్యాటరింగ్ చెప్పాం కదా మనకి మోస్ట్లీ మనకి మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూస్ అని చెప్పి. సో ఇంతకు ముందు మనకి మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి 30% ఆఫ్ ద రెవెన్యూస్ ఆర్ ఫ్రమ్ ఇంటర్నెట్ టికెటింగ్ 2017లో, ఇక్కడ 13.6% ఆఫ్ రెవెన్యూస్ వచ్చినాయి 2018లో ఇవన్నీ టికెటింగ్ నుంచి. ఓకే, సో ఈసారి చూసినట్లయితే 12.4% మాత్రమే మనకి టికెట్ రెవెన్యూస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో దీని వల్ల మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే 2016-2017లో ఏం జరిగిందంటే, ఓకే, రైల్వేస్ లో మనకి టికెట్ బుకింగ్ ఫీ ఉంది కదా. ఓకే, సో రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ఏం చేసిందంటే ఈ టికెట్ బుకింగ్ ఫీలో ఉన్న ఛార్జెస్, ఓకే, ఛార్జెస్ ని రిమూవ్ చేసింది. బట్ అగైన్ 2019లో సెప్టెంబర్ 1 నుంచి అగైన్ ఈ ఇంటర్నెట్ టికెటింగ్ అనే ఛార్జెస్ మళ్ళీ వాళ్ళు ఆమోదించడం జరిగింది. ఓకే, సో ఇందులో 15 రూపీస్ నార్మల్ మనకి నాన్ ఎయిర్ కండిషనింగ్ కోచెస్ కి అండ్ 30 రూపీస్ ఎయిర్ కండిషన్ కోచెస్ కి వీళ్ళు ఫీ అనేది ఛార్జ్ చేస్తున్నారు. సో కమింగ్ టైంలో ఈ నెంబర్ అనేది బిగ్ గా పెరగచ్చు. సో ఈ నెంబర్, ఈ ఇంటర్నెట్ టికెటింగ్ అనే నెంబర్ మనకి పెరగటం చూడొచ్చు, రెవెన్యూస్ అనేవి ఇక్కడ నుంచి కూడా ఎక్కువ రావచ్చు. సో ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్, రెవెన్యూస్ ఈ సోర్స్ నుంచి ఈ కంపెనీకి రావడం చాలా ఇంపార్టెంట్, ఎందుకో నేను మీకు చూపిస్తాను. సో చూడండి, మనకి మేజర్ పార్ట్ ఆఫ్ ఓకే సో మేజర్ పార్ట్ ఆఫ్ ఓకే ఒక నిమిషం ఓకే
ఎందుకు ఇంటర్నెట్ టికెటింగ్ నుంచి మనకి రెవెన్యూస్ అనేది ఇంపార్టెంట్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో మెయిన్ ఇంటర్నెట్ టికెటింగ్ యొక్క మార్జిన్స్ చూడండి, ఆల్మోస్ట్ 67% ఆఫ్ ప్రాఫిట్ మార్జిన్స్. ఓకే, 67% ఆఫ్ మార్జిన్స్ మనకి ఇంటర్నెట్ టికెటింగ్ లో ఉంది. సో గోయింగ్ అహెడ్ కనుక ఈ చార్జెస్ ని ఇలాగే కంటిన్యూ చేస్తే అండ్ FY 2021-22 ఈ టైమ్స్ లో డెఫినెట్లీ మనకి చార్జెస్ అనేవి కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ మనకి ఈ రెవెన్యూస్ అనేవి ఫ్రమ్ ఇంటర్నెట్ టికెటింగ్ బిజినెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఎందుకు అది మనకి ఎక్కువ అవసరం, ఎందుకు ఆ రెవెన్యూస్ మనకి ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్, ఎక్కువ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మనకి 67% ఆఫ్ ఆపరేటింగ్ మార్జిన్ మనకి ఇందు నుంచి వస్తుంది. అండ్ క్యాటరింగ్ నుంచి కేవలం 11% ఆఫ్ ఆపరేటింగ్ మార్జిన్స్ వస్తాయి. టూరిజం నుంచి దగ్గర మనకి 15.3% మార్జిన్స్ అండ్ ప్యాకేజ్ డ్రింకింగ్ నుంచి 16.6%. సో ఈ లాస్ట్ క్వార్టర్ యొక్క రెవెన్యూ బ్రేకప్ కనుక మనం చూసినట్లయితే, ఓకే, సో ఇక్కడ మనకి కొద్దిగా ఫేవరబుల్ థింగ్. సో లాస్ట్ ఇయర్ మొత్తం కూడా మనకి 12.4 ఉన్నది, ఈ క్వార్టర్ లో లాస్ట్ Q3 ఆఫ్ 2019 మనకి ఈ నెంబర్ 31% కి పెరిగింది. సో ఈ చార్జెస్ ఎప్పుడైతే 30 రూపీస్ అండ్ 15 రూపీస్ చార్జెస్ ఎప్పుడైతే ఇచ్చారో, సో అప్పటి నుంచి ఇంటర్నెట్ టికెటింగ్ అనేది మనకి పెరిగింది. సో 12.4% నుంచి 31.6% కి ఈ ఇంటర్నెట్ టికెటింగ్ నుంచి మనకి రెవెన్యూస్ అనేవి పెరిగినాయి. ఓకే, అండ్ ఆ తర్వాత క్యాటరింగ్ నుంచి 37.5%, ఆ తర్వాత రైల్ నీర్ నుంచి 8.5%, అండ్ టూరిజం నుంచి 22.4%. ఓకే, సో ఇక్కడ ఓవరాల్ గా చూసినట్లయితే మనకి ఈ చార్జెస్ ని ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ చేశారో, సో అప్పటి నుంచి మనకి ఇంటర్నెట్ టికెటింగ్ బిజినెస్ అనేది, ఓకే, సో ఇంటర్నెట్ టికెటింగ్ బిజినెస్ అనేది హ్యూజ్ గా గ్రో అవుతుంది. సో కమింగ్ టైమ్స్ లో కూడా రెవెన్యూ బ్రేకప్ ఇలా ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ మనకి మార్జిన్స్ అనేవి పాజిటివ్ గా ఇంకా అప్వర్డ్ మార్జిన్స్ అనేవి ఉంటాయి. సో బ్రాడ్ గా చూసినట్లయితే, రైట్, సో ఇక్కడ చూడండి మీరు క్వార్టర్లీ రిజల్ట్స్, లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ Q3 రిజల్ట్స్ చూసినట్లయితే చూడండి, అంతకు ముందు మనకి 23% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్నది, ఇప్పుడు 37% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్. సో దిస్ ఈస్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఎందుకండి, సో ఇంటర్నెట్ టికెటింగ్ బిజినెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సో వీళ్ళు కూడా చాలా హ్యూజ్ గా ఇంటర్నెట్ టికెటింగ్ బిజినెస్ ని డెవలప్ చేస్తున్నారండి. సో ఇక్కడ నేను కొన్ని పారామీటర్స్ చెప్తాను, కంప్లీట్ గా నేను డీటెయిల్ లోకి వెళ్ళట్లేదు. చూడండి, 50 crores, ఓకే, 50 crore మెంబర్స్ మనకి, ఓకే, సో 50 crore నెంబర్ ఇక్కడ చూడండి, ఏ టోటల్ ఆఫ్ 2841 lakh టికెట్స్ వర్ బుక్డ్. ఓకే, సో ఇది చూడండి 2841, దగ్గర 29 crores, ఓకే, 28.5 crores, ఓకే, మనకి టికెట్స్ అనేవి బుక్ చేశారు. అండ్ ప్యాసింజర్స్ చూడండి, దగ్గర 50 crores ఆఫ్ ప్యాసింజర్స్, 2018-19 1 ఇయర్ లో 50 crores ఆఫ్ ప్యాసింజర్స్ మనకి ఐఆర్సిటిసి యూజ్ చేసి టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఓకే, సో అండ్ 28.5 crores టికెట్స్ ని సెల్ చేశారు. ఓకే, సో హ్యూజ్ నెంబర్స్. అండ్ టికెట్ ఫేర్ కలెక్టెడ్ చూడండి మనకి 320, ఓకే, సో ఆల్మోస్ట్ 320 crores మనకి కలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో అండ్ కన్సిస్టెంట్ గా నేను కొన్ని నెంబర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ. సో రఫ్ గా ఇది బిజినెస్ మోడల్, కన్సిస్టెన్స్ గా ఇక్కడ చూడండి, లాస్ట్ 5 ఇయర్స్ లో గ్రోత్ 10% సిఏజీఆర్ అండి. ఓకే, సో లాస్ట్ 10 ఇయర్స్ గ్రోత్ కూడా నేను చూసాను, అది కూడా 10% సిఏజీఆర్, కన్సిస్టెంట్లీ 10% సిఏజీఆర్ తో గ్రో అవుతున్న కంపెనీ. ఆ కంపెనీస్ అంటే నాకు చాలా ఇష్టం, రైట్. సో అండ్ ప్రాఫిట్స్ చూడండి, దగ్గర మనకి 18.6 సిఏజీఆర్ తో గ్రో అవుతున్నాయండి. సో అగైన్ వెరీ గుడ్ ఇండికేషన్, రైట్. ఓకే, సో ఇక్కడ నేను ఇంకొక కొన్ని విషయాలు మీతో నేను డిస్కస్ చేస్తాను, ఫైనాన్షియల్స్ నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. సో బ్రాడ్ గా మీకు బిజినెస్ మోడల్ అంటే ఏంటో, ఈ కంపెనీ బిజినెస్ మెయిన్ రెవెన్యూ సోర్సెస్ ఎక్కడ నుంచి జనరేట్ చేస్తుంది, మెయిన్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కడ నుంచి ఎంత వస్తున్నాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. సో ఇంకా ఇక్కడ చూడండి, సో ఇంపార్టెంట్లీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సో ఇది ఈ టికెటింగ్, ఇంటర్నెట్ టికెటింగ్ మీద రెవెన్యూస్ ఇలా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, ఇంటర్నెట్ టికెటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసే కొద్దీ డెఫినెట్లీ దీని యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి బాగుంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళ ఇంటర్నెట్ ని కూడా చాలా బెస్ట్ గా డెవలప్ చేశారండి. ఓకే, చాలా బెస్ట్ గా. సో మినిట్ కి దగ్గర 25,000 టికెట్స్ బుక్ చేసేలాగా వీళ్ళ వెబ్సైట్ ని డిజైన్ చేశారు. ఓకే, సో ఇంతకు ముందు ఫ్యూ థౌజండ్స్, ఫ్యూ హండ్రెడ్స్ నుంచి. ఓకే, సో ఇక్కడ ఫైనాన్షియల్స్ నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తానండి. సో ఇక్కడ మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చూడండి. సో ఫైనాన్షియల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో బిజినెస్ మోడల్ ఇవన్నీ ఓకే, బట్ ఫైనాన్షియల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ నేను ఫైనాన్షియల్స్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. సో నేను ఆ ఫైనాన్షియల్ రేషియోస్ ని ఓన్ గా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇష్టపడతాను. సో ఇవి టాలీ కూడా అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే కంపెనీ యొక్క డెట్ 0 డెట్ కంపెనీ అండి. సో బిల్
nothing there on debt. Okay, so and equity of 1067 crores. Okay, so cash which is 1140 crores manaki ee cash lo undandi, 1140 crores of cash undi. So that we'll entante coming times lo vela cap konni kontha capital intensive kuda undi. First capital vilaki ekkadekkada require avutundo chuddam. So website maintenance ki kontha capital anedi avasaram avutundi. Plant undi kada, rail neer ni develop chestunna plant, so akkada kuda న్యూ ప్లాంట్స్ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా క్యాపిటల్ ఇంటెన్సివ్ థింగ్ ఉంటుంది. అండ్ టూరిజం పైన అంత అవుట్సోర్సింగ్ కాబట్టి అంత క్యాపిటల్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఆ తర్వాత అండ్ క్యాటరింగ్ పైన కూడా వీళ్ళకి క్యాపిటల్ అనేది రిక్వైర్డ్ గా ఉంటుంది, రైట్? సో అక్కడ కూడా కొన్ని అవుట్సోర్సింగ్ ఉంటాయి, బట్ స్టిల్ అక్కడ కూడా కొంత క్యాపిటల్ అనేది వాళ్ళకి అవసరం ఉంటుంది. నేను మీకు క్యాష్ ఫ్లోస్ లో చూపిస్తాను. ఓకే, సో అండ్ ఈ క్యాష్ మాత్రం హెవీ హ్యూజ్ క్యాష్ అండి, 1140 క్రోర్స్. సో దగ్గర మీరు చూసినట్లయితే 16 క్రోర్స్ అండి. ఓకే, 16 క్రోర్స్ ఆఫ్ ఓకే షేర్స్ ఉన్నాయి. సో 1140 అంటే చూడండి, 1140 డివైడెడ్ బై 16 క్రోర్స్ అంటే ప్రతి షేర్ పైన క్యాష్ వచ్చేసి 70 రూపాయలు క్యాష్ మాత్రమే ఉందండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 70 రూపీస్ ఒకవేళ మీరు వన్ షేర్ కొన్నారనుకోండి, అందులో 70 రూపీస్ మీరు క్యాషే ఉంది 70 రూపీస్. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద గుడ్ సైన్. ఓకే, సో గోయింగ్ హెడ్ కూడా ఈ క్యాష్ అనేది మనం ఎలా డెవలప్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సో క్యాష్ కూడా ఇక్కడ చూడండి 49, 46 అండ్ 34 నుంచి 67 వరకు బ్యాంక్ బ్యాలెన్సెస్ పెరిగినాయి, విచ్ ఇస్ ఏ పాజిటివ్. ఓకే, సో అండ్ ఇక్కడ చూడండి అసెట్స్ కూడా, ప్రాపర్టీ అండ్ అసెట్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 19 రూపీస్ అండి, ఎర్నింగ్ పర్ షేర్. ఓకే, సో ఇక్కడ చూడండి మెయిన్ గా మనకి ఓకే, సో ఓకే ఎర్నింగ్ పర్ షేర్ 19. సో స్క్రీనర్ లో కొంచెం తప్పు ఉందండి ఎర్నింగ్ పర్ షేర్. ఓకే, సో అది నేను కరెక్ట్ చేశాను. ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ చూడండి 17 చూపిస్తుంది. ఓకే, బట్ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం 19 ఉంది. ఓకే, సో అండ్ ఇలాగే ఈ కంపెనీ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ లాక్డౌన్ ఫేస్ చేస్తున్నాం. సో హ్యూజ్ గా రెవెన్యూస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి ఈ కంపెనీస్ కి, అట్లీస్ట్ కమింగ్ క్వార్టర్స్. సో దాన్ని కూడా నేను ఉద్దేశించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఎండ్ ఆఫ్ ద వీడియో. సో ఎలాగని చెప్పి, సో ఇక్కడ ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండి. దీని ప్రకారం ఫ్రీ క్యాష్ ఫ్లో దగ్గర 445 క్రోర్స్ అండ్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చేసి ఆల్మోస్ట్ 30 టైమ్స్ ఉంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ వీటి గురించి. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసినట్లయితే ఇక్కడ 34 క్రోర్స్ అండి లాస్ట్ ఇయర్ 2018 లో 54 క్రోర్స్. సో ఇదే రేంజ్ లో ఈ 30 ఇక్కడ 35 ఇక్కడ 55. సో ఇదే రేంజ్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఉండొచ్చు, ఎందుకంటే గోయింగ్ హెడ్ దీనిపైన వాళ్ళు డెవలప్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి. రైల్ నీర్ మీద కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ క్యాటరింగ్ సైడ్ కానివ్వండి, ఓకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. ఓకే, సో ఇది, సో దీని మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఇక్కడ మీకు ఫోకస్ చేయాలనుకుంటుంది రిటర్న్ రేషియోస్ అండి. రిటర్న్ రేషియోస్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ కంపెనీ దగ్గర 40% రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వస్తుంది. సో వెరీ 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 పాజిటివ్ థింగ్. సో ఇలాంటివి చూసినప్పుడు నేను ఓన్ గా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ నేను క్యాలిక్యులేట్ చేసిన దగ్గర 44% రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చింది. సో వెరీ వెరీ గుడ్ అండి. సో పిఈ ప్రకారంగా చూసినట్లయితే ఈ స్టాక్ ఇప్పుడు 50 పిఈ లో ట్రేడ్ అవుతుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గోయింగ్ హెడ్ మనం ఏం చేయొచ్చు అనేది. ఓకే, సో మెయిన్ ఫోకస్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్స్ చూసినట్లయితే కనుక డెట్ లేదండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో అబ్జర్వ్ చేయాల్సింది మెయిన్ ఆ డెట్ ఫ్యాక్టర్స్. సో డెట్ లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. అండ్ క్యాష్ హ్యూజ్ క్యాష్ పైల్ ఉంది. ఓకే, సో దట్ దే కెన్ డూ ఇన్వెస్ట్మెంట్స్, డివిడెండ్స్, ఓకే, సో ఎనీథింగ్. ఓకే, సో అండ్ ఆ తర్వాత ఇంకా ఈ కంపెనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలంటే ఫ్రెష్ గా డెట్ రేస్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో అండ్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇవి. అండ్ ఇంకొకటి, రిటర్న్ రేషియోస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ పాజిటివ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏ ప్రైస్ లో మనం ఈ కంపెనీని మనం ఒకవేళ కొంటే కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక ఏ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే దాని గురించి కొంచెం మాట్లాడతాను. సో ఇవాళ ప్రైస్ ప్రకారం 815 అండి. సో దాని ప్రకారం మనకి 13,000 క్రోర్స్ ఓకే 13,000 క్రోర్స్ మనకి ఓకే దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. సో మిడ్ క్యాప్ కంపెనీ అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. సో ఇక్కడ ఈపీఎస్ చూడండి మనకి 19. ఓకే, సో 19 ఈపీఎస్ అనేది మనకు. ఓకే, సో 19 ఎర్నింగ్ పర్ షేర్. ఓకే, నేను ఇక్కడ కొంచెం మీకు టెక్ చార్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. కొంత టెక్నికల్ చార్ట్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ.
సో ఈ స్టాక్ లో చాలా మంది ఈ జోన్స్ లో ఉన్నప్పుడు 1600 ఆ తర్వాత 2000 లెవెల్స్ లో ఉన్నప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అప్పుడు నేను అంటే మన సర్కిల్లో అండ్ ఈ ప్రీమియం గ్రూప్ కానివ్వండి లేకపోతే నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి, సో ఇక్కడ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఆబ్వియస్ గా నేను అప్పుడు ఆ లెవెల్స్ లో వాళ్ళని ఇగ్నోర్ చేశాను అండ్ సమ్ టెక్నికల్ బెట్ కూడా ఇక్కడ తీసుకుంటాం జరిగిందండి. సో అది నేను మీకు చూపిస్తాను. ఇంతకు ముందు చార్ట్ కూడా నేను షేర్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది చూడండి, ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అండి. సో దీనిపై నేను వీడియో కూడా అవైలబుల్ గా ఉంది మనకి అండ్ టెక్నికల్ అనాలిసిస్ క్లాస్ లో కూడా ఇవన్నీ ఎలాగ ఐడెంటిఫై చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇక్కడ టెక్నికల్ ఈ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ కూడా ఇంతకు ముందు ఈ కంపెనీలో చేయటం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇది కప్, ఆ తర్వాత ఇది హ్యాండిల్. ఓకే, సో ఇది బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ అండ్ అగైన్ స్టాక్ అనేది మనకి న్యూ హైస్ కి వెళ్ళింది. ఓకే, సో బాటమ్ ఆఫ్ దిస్ ఛానల్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో అంటే ఒకవేళ స్టార్ట్ చేయాలి, ఓకే ఒకవేళ స్టార్ట్ చేయాలి అంటే కనుక ఈ బాటమ్ ఆఫ్ ద ఛానల్ నుంచి ఒకవేళ చేస్తే చేయొచ్చు అని అంతకు ముందు నేను చెప్పడం జరిగింది. బట్ సీయింగ్ ద ఫాల్, ఇక్కడ చూడండి కంటిన్యూస్ లోవర్ సర్క్యూట్ అండి, 5% సర్క్యూట్ ఉంటుంది వీటిపైన. ఓకే, ఎఫ్ఎన్ఓ కాదు కాబట్టి. సో కంటిన్యూస్ సర్క్యూట్స్ అండి, సో కంటిన్యూస్ సర్క్యూట్స్ అంటే ఇక్కడ ఎవరైతే బై చేసుకున్నారో వాళ్ళు ఈ లెవెల్స్ లో ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్ళిన వాళ్ళు కంప్లీట్ గా ఎగ్జిట్ అవుతున్నారు. అండ్ ఇప్పుడున్న సినారియో ప్రకారం, ఇప్పుడున్న మనకి ఈ లాక్డౌన్ కానివ్వండి, ఈ సినారియో ప్రకారం ఈ కంపెనీ కూడా ఎఫెక్ట్ అవుతుందండి. ఇండియన్ రైల్వేస్ April 15th వరకు మనకి బుకింగ్స్ ని క్యాన్సిల్ రివర్ట్ చేసేసింది. సో ఇంకా కూడా ఇది ఏప్రిల్ మే వరకు కూడా మేబీ పొడిగించితే కనుక డెఫినెట్లీ ఈ కంపెనీకి కమింగ్ క్వార్టర్స్ లో కొద్దిగా ఎఫెక్ట్ అనేది మనం చూడొచ్చు. బిల్ మేబీ చాలా తక్కువ రెవెన్యూస్ ని మనం ఈ కంపెనీ అనేది జనరేట్ చేయొచ్చు. ఓకే, అట్లీస్ట్ 1 or 2 quarters. ఓకే, సో ఆన్ దట్ ఫ్రంట్ ఆల్సో సో ఈ సెల్లింగ్ మనం చూస్తున్నాం. ఓకే, సో నా ప్రకారం ఈ సెల్లింగ్ ఒకవేళ ఇంకా కంటిన్యూ అయితే కనుక, ఓకే ఒకవేళ ఇంకా కంటిన్యూ అయితే కనుక మేబీ ఈ ఐపీఓ ప్రైస్ కన్నా కూడా బిలో వెళ్ళచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని నేను ఐపీఓ ప్రైస్ ప్రొజెక్ట్ చేస్తాను. సో ఐపీఓ ప్రైస్ వచ్చేసి 620 అలా ఓపెన్ అయిందండి. సో బిలో దట్ ఉన్నట్లయితే 600 లెవెల్స్ ఒకవేళ మన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసాము లేకపోతే సిప్ మోడ్ లో స్టార్ట్ చేసాము అనుకోవచ్చు. 600 లెవెల్స్ బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, సో 600 లెవెల్స్ నుంచి మనం స్టార్ట్ చేసాము అనుకుందాం. సో 600 లెవెల్స్ లో మనం స్టార్ట్ చేసినట్లయితే అప్పుడు ఉండే పిఈ 30 అండి. సో ఇక్కడ నేను యూస్ చేసుకున్న పారామీటర్ ఏంటంటే, సో ఇక్కడ మీరు చూడండి 600 rupees. ఓకే, సో 600 rupees అండ్ ఇక్కడ నేను యూస్ చేసింది అర్నింగ్స్ పర్ షేర్ 19 అండి, 19 ఈపీఎస్. సో మనకి పిఈ వచ్చేసి 30 PE. ఓకే, సో విచ్ ఇస్ ఎ ఫేవరబుల్ పిఈ. బట్ ఇప్పుడు ఉన్న ఈ సినారియో 19 అర్నింగ్ పర్ షేర్ నుంచి 15 అర్నింగ్ పర్ షేర్ వెళ్ళింది అనుకోండి, ఎందుకంటే ఇక్కడ 20%. ఓకే, సో మేబీ 20% డౌన్ ఇన్ అర్నింగ్ పర్ షేర్ అంటే దగ్గర దగ్గర మనం 40-50% రెవెన్యూస్ అనేవి డంప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అంటే 50% రెవెన్యూస్ కనుక మనకి తగ్గినట్లయితే అట్లీస్ట్ నేను 20% ఈపీఎస్ అనేది తగ్గుతుంది అనుకుందాం. ఓకే, 40% రెవెన్యూస్ తగ్గాయి అనుకుందామండి కమింగ్ క్వార్టర్స్ అండ్ కమింగ్ క్వార్టర్స్ లో. సో ఈపీఎస్ అనేది మనకి ఈపీఎస్ అనేది 20% తగ్గింది అనుకుందాం. సో ఇన్ దట్ కేస్ ఈపీఎస్ 20% తగ్గితే విచ్ ఇస్ 15 అండి. సో ఈపీఎస్ అనేది 15 కి పడుతుంది. సో ఈపీఎస్ 15 పడితే 30 PE లో ఈ స్టాక్ యొక్క వాల్యుయేషన్ వచ్చేసి 450 rupees అవుతుందండి. సో నేను 600 rupees ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక జనరల్ గా చెప్తున్నాను, ఒక మెథడాలజీ చెప్తున్నాను, 600 and below దగ్గర కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తానండి, మేబీ 10% or 15% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, అండ్ ఆ తర్వాత ఈ 450 లెవెల్స్, ఓకే ఈ పిఈ 15 వచ్చింది కాబట్టి, ఈపీఎస్ 15 వచ్చింది కాబట్టి ఈ 450 లెవెల్స్ కి వస్తే కనుక మోర్ నేను ఇంకొక ఆల్మోస్ట్ ఒక 40-50% వరకు నేను యాడ్ చేస్తానండి. సో ఇంకా దారుణంగా అర్నింగ్ పర్ షేర్ ఇక్కడ నుంచి కూడా 15-10 పడిపోయింది అనుకుందాం. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఈపీఎస్ హాఫ్ అయిపోయింది అనుకుందాం, అంటే రెవెన్యూస్ ఆల్మోస్ట్ 60-70% రెవెన్యూస్ మనకి గండిపడింది అనుకుందాం. సో 10 EPS 10 అయితే ఏమవుతుందండి, స్టాక్ ప్రైస్ అట్ పిఈ, ఓకే మనం 30 దగ్గరే పిఈ ఉందనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందండి, 30 PE దగ్గర స్టాక్ 300 rupees అవుతుందండి. ఓకే, ఇవి అవుతుంది అని చెప్పట్లేదండి నేను, రఫ్ క్యాలిక్యులేషన్స్. సో 300 rupees కనుక అయితే నేను ఆల్మోస్ట్ ఈ స్టాక్ లో, ఓకే సో 70-75% నేను ఇన్వెస్ట్ చేస్తాను. సో రిమైనింగ్ ఐ విల్ కీప్ క్యాష్
ఓకే. సో అప్వర్డ్ స్టాక్ అప్వర్డ్ జర్నీ కంటిన్యూ చేసినప్పుడైనా మనం యాడ్ చేసేయచ్చు. సో ఈ లెవెల్స్ ని గుర్తుపెట్టుకోండి. సో పీ బీయింగ్ పీ కాన్స్టెంట్ 30 PE అని ఎజ్యూమ్ చేసుకున్నట్లయితే 600 rupees. ఓకే, సో ఈపీఎస్ కనుక 20% డౌన్ అయితే 15 వస్తుందండి. ఇక్కడ నుంచి 50% ఈపీఎస్ డౌన్ అయితే కనుక 10 rupees వస్తుంది. అప్పుడు మనకి క్యాలిక్యులేషన్ వచ్చేసి 300 rupees అవుతుందండి. సో మెజారిటీ ఆఫ్ ద షేర్ అప్పుడు నేను 300 rupees ఇక్కడ నేను కొనడానికి ట్రై చేస్తానండి. ఓకే, బట్ ఇలా ఈ సినారియో రాకుండా 450 rupees మనకి 400-450 rupees నుంచే స్టాక్ అప్వర్డ్ జర్నీ వెళ్తే కనుక రిమైనింగ్ క్వాంటిటీ నేను సిప్ మోడ్ లో ఇన్వెస్ట్ చేస్తాను. సో ఇది నా యొక్క ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీ అండి. సేమ్ ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీస్ నేను వేరే కంపెనీస్ కూడా నేను ఆల్మోస్ట్ మెథడాలజీస్ నేను యూస్ చేస్తానండి. ఓకే, సో ఈ విధంగానే నేను ఇన్వెస్ట్మెంట్ సజెషన్స్ కూడా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ లో ఏ లెవెల్స్ లో మనం బై చేయాలి, ఎంత క్వాంటిటీస్ బై చేయాలి, ఎంత అలోకేషన్ ఇవ్వాలి అనే వాటి గురించి నేను డిస్కస్ చేయాలి వాళ్ళకి క్లియర్ గా ప్రొజెక్ట్ చేసి చెప్తాను ఇవన్నీ కూడా. ఓకే, సో వెరీ గుడ్ కంపెనీ అండి మోనోపోలీ. మెయిన్ థింగ్ నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మోనోపోలీ దీనికి ఈ ఇక్కడ నేను మీకు చూపించాను కదా, ఫస్ట్ చూపించాను కదా కంపెనీ క్యాటరింగ్ సర్వీసెస్ కి, ఓకే, టికెట్ బుకింగ్ కి, వాటర్ కి. సో ఇది ఈ కంపెనీ ఓన్లీ సోర్స్ ఫర్ ఇండియన్ రైల్వేస్, ఓకే, ఆథరైజ్డ్ సోర్స్ ఫర్ ఇండియన్ రైల్వేస్. సో డెఫినెట్లీ ఈ కంపెనీకి వెరీ వెరీ స్ట్రాంగ్ మోట్ ఉందండి. ఓకే, సో మెయిన్ థ్రెట్స్ కూడా కొంత థ్రెట్స్ ఉంది. ఏదంటే మెయిన్ థ్రెట్స్, మోస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్, ఓకే, ప్రాఫిట్స్ ఎక్కువ మనకి ఇంటర్నెట్ టికెటింగ్ నుంచి వస్తున్నాయి. సో ఈ ఇంటర్నెట్ టికెటింగ్ యొక్క సర్వీసెస్ చూడండి, ఈ సర్వీసెస్ ఉన్నాయి కదా, లెవీ ఛార్జెస్ సర్వీస్ ఛార్జ్ ఉంది కదా, ఈ సర్వీస్ ఛార్జ్ మేబి ఏదో ఒక కారణం చేత ఈ సర్వీస్ ఛార్జ్ కనుక క్యాన్సిల్ చేయబడితే కనుక దెన్ అగైన్ కంపెనీ అనేది మళ్ళీ కొద్దిగా ఎఫెక్ట్ అవడానికి ఎర్నింగ్ పర్ షేర్ కానివ్వండి, ఆ తర్వాత ప్రాఫిట్ మార్జిన్స్ కానివ్వండి, ప్రాఫిటబిలిటీ కానివ్వండి, ఇవన్నీ ఎఫెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఈ లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ లో, మేబీ కమింగ్ క్వార్టర్స్ లో కూడా, మేబీ ఇది ఎక్స్టెండ్ అయితే కనుక కమింగ్ క్వార్టర్స్ లో అట్లీస్ట్ వన్ ఆర్ టూ క్వార్టర్స్ అనేవి ఎఫెక్ట్ మనం చూడొచ్చు. సో ఆ ఎఫెక్ట్ గురించి నేను ఇక్కడ మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను, రైట్. అండ్ మోర్ ఓవర్ ఒకసారి ఈ క్రైసిస్ అంతా చల్లబడిపోయిన తర్వాత, ఈ క్రైసిస్ అంతా మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత చూడండి, ఐఆర్సిటీసీకి రెవెన్యూస్ వస్తాయా రాదా, పీపుల్ జనాలు మళ్ళీ ట్రావెల్ చేస్తారా లేదా. సో ఇవన్నీ కూడా మీరు ట్రావెల్ చేస్తారు అంటే కంపెనీస్ డెఫినెట్లీ హ్యూజ్ గా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ట్రావెల్ చేయరు అనుకుంటే కనుక సో దట్ ఈస్ అప్ టు యూ, సో యూ డోంట్ ఇన్వెస్ట్. ఓకే, సో ఇది బ్రాడ్ గా ఈ కంపెనీ గురించి నేను అనలైజ్ చేయాలనుకున్నది. సో ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ నేను మీకు చూపిస్తాను. క్యాపెక్స్ ఆల్రెడీ చూపించినట్లున్నాను కదా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా. ఓకే, ఇక్కడ చూడండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, సో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ వీళ్ళు 34 crores ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఇయర్ ఆల్మోస్ట్ 55 crores ఇన్వెస్ట్మెంట్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఓకే, హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్ కాదు, బట్ క్యాపిటల్ కూడా వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. ఐఎమ్ హ్యాపీ విత్ ద ఫైనాన్షియల్ హెల్త్, బిజినెస్ మోడల్ అన్ని కూడా. సో ఓన్లీ థింగ్ ఇస్ వాల్యుయేషన్స్. ఓకే, సో వాల్యుయేషన్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ లెవెల్స్ లో ఎంత వస్తే ఏంటి అని. సో అలాంటప్పుడు పిఈ 30 ఉన్నప్పుడు చూడండి, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా మనకి ఇవన్నీ కూడా మిగతా పారామీటర్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో బ్రాడ్ గా ఇది వాల్యుయేషన్ పరంగా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక సిమిలర్ టైప్ ఆఫ్ మెథడాలజీని మీరు యూస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో అండ్ చూడండి, సో డెఫినెట్లీ ఏ పాజిటివ్ మోట్ ఉన్న కంపెనీ, 2.5 crore బుకింగ్స్ పర్ మంత్ అవుతున్నాయి. అండ్ వాళ్ళ ప్లాట్ఫామ్ ని కూడా, సో ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు, ఈ రైల్వే ఐఆర్సిటీసీ వెబ్సైట్ హ్యాంగ్ అయిపోతూ ఉండేది, బట్ ఇప్పుడు డెఫినెట్లీ దే ఆర్ డూయింగ్ గుడ్. ఓకే, సో ఇది నేను చెప్పాలనుకున్న అనాలిసిస్. డెఫినెట్లీ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్స్ చేయండి. అండ్ ఇది నేను చాలా ఫాస్ట్గానే ఈ వీడియో నేను చేయడానికి ట్రై చేశాను, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ కూడా కవర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ చాలామంది వాయిస్ నాకు ఈ వాల్యూమ్తో వాయిస్తో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఈ వీడియోలో వాయిస్ క్లారిటీ, ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక డెఫినెట్లీ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇమెయిల్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో నన్ను ఇమెయిల్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. డెఫినెట్లీ లైక్ చేయండి వీడియోని, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.